యూనివర్సిటీలు ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వీటిపై అధికారులు పలుమార్లు సమీక్ష నిర్వహించారు. అన్ని గదులు పరిశీలించి లోపల్ని సవరించారు. ఆదివారం తెల్లవారుజామునే సిబ్బంది హాజరవ్వాలని, 6:30 గంటల లోపు వారికి కేటాయించిన గదుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జీవీఎంసీ ఎన్నికల ఫలితాలు ఈ రోజే తేలనున్నాయి. 98 వార్డుల్లో ఎవరెవరు విజయకాండం మోగిస్తున్నారు అనే అంశంపై సార్వత్రా ఆసక్తి నెలకొంది. మార్నింగ్ ఉదయం 8 గంటలకల్లా ఈ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మన జీఎంసీ పరిధిలో ఉన్న 8 వార్డ్స్కి సంబంధించి 4 వార్డ్స్ నార్త్ క్యాంపస్ ఏయులో, అదేవిధంగా 4 వార్డ్స్ సౌత్ క్యాంపస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జోనల్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ మేడం కూడా వచ్చి ఇట్లన్నింటి పరిశీలించి మా అందరికీ సూచనలు ఇచ్చారు. మాకు సిఈ గారికి, డిప్యూటీ కలెక్టర్స్కి, జోనల్ కమిషనర్ అందరూ కూడా అన్ని ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నాం. సో రేపటి కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు సజావుగా సంపూర్ణంగా చేసినట్టుగా 3000 మంది వరకు సిబ్బంది వస్తారండి. అదేవిధంగా 3000 మంది కౌంటింగ్ ఏజెంట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళందరికి కూడా మొట్టమొదట మేము ఇచ్చే సూచన, ఇంక్ పెన్లు కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ అలాంటివి కూడా క్యారీ చేయకూడదు. అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా తేవద్దని చెప్పి సూచనలు ఇచ్చాము. సో కోవిడ్కి సంబంధించిన జాగ్రత్తలు కూడా అందరూ పాటించాల్సిందిగా కోరాము. వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లోనే అవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. సో వాళ్ళని ఫ్రిస్కింగ్ చేసి వాళ్ళ దగ్గర ఎటువంటి అంటువాడు ఇన్సిడెంట్ ఐ మీన్ వస్తువులు ఏమి లేకుండా ఫ్రిస్కింగ్ చేసి లోపలికి అలా చేయడం జరుగుతుంది. నాయకులు కంటే ఏజెంట్సే వస్తారు, క్యాండిడేట్స్ ఎలాగూ హాల్లో ఉండొచ్చు. ఏజెంట్స్ మనం కట్టిన బ్యారికేడింగ్ అవతల నుంచి కౌంటింగ్ ప్రక్రియ విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపిన సినీ నటుడు చిరంజీవికి విశాఖ ఉక్కు ఉద్యోగులు సంఘం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు చిరంజీవి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విశాఖ ఉక్కు కాపాడుకునేందుకు పెద్ద స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం భావించి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఉక్కు ఆంధ్రాకి నినాదంతో గత 32 రోజులుగా మేము చేస్తున్న ఈ పోరాటానికి ఈ యొక్క ప్రతి ప్రజా సంఘాలు, ప్రతి యూనియన్లు, ప్రతి రాజకీయ పార్టీ మద్దతు తెలిపాయి. అలాగే గడిచిన 2 రోజుల కిందట సినీ పెద్ద అయిన వాటిని మెగాస్టార్ తెలుగువారు ఆరాధ్య నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు మాకు విశాఖ ఉక్కు మద్దతుగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. నేను కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాను. ఇది ఆంధ్రుల మనోభావాలకు సంబంధించి ఉన్నది. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కోరడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిన కార్యక్రమం. ఎందుకంటే చిరంజీవి లాంటి ఒక పెద్ద వ్యక్తి, చిరంజీవి లాంటి ఒక స్టారు ఈరోజు ఇండస్ట్రీకే పెద్దన లాంటి చిరంజీవికి మాకు మద్దతు తెలపడం ఈరోజు మా పోరాటానికి కొన్నంత అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన మాకు మద్దతు తెలిసేసినందుకు కృతజ్ఞతలుగా ఈరోజు మేము విశాఖ ఉక్కు ఆర్చుకు
కొడల దగ్గర ఆయన చిత్రపటానికి విశాఖ ఉక్కు కార్మికులందరూ కలిసి పారాభిషేకం చేయాలని నిర్ణయించుకొని ఈ రోజు మాలో ఉన్నటువంటి ఆయన మీద గౌరవాన్ని ఆయన మీద అభిమానాన్ని ఈ రోజు మాకు మద్దతుగా ఉన్నటువంటి కృతజ్ఞత భావంగా ఈ రోజు ఆయనకి మేము పారాభిషేకం చేయడం జరిగింది ఆయన అవకాశం వస్తే మేము ఆల్రెడీ ప్రయత్నిస్తున్నాం నిజంగా అవకాశం వస్తే మాత్రం చిరంజీవి గారిని కలిసి ప్రత్యక్షంగా మేము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి అలాగే మేము ఏదైతే గత గడిచిన 35 రోజులుగా చేస్తున్న పోరాటాలని ఒక లేఖ ద్వారా ఆయనకి సమర్పించి జరుగుతున్నామని ఆయనకి చెప్పి ఆయన ప్రత్యక్షంగా ఇక్కడికి రావాలని కోరుతూ ఆయన ఇక్కడ వచ్చే విధంగా కూడా విశాఖ ఒక కార్మికులు మేము తెలియజేసుకుంటున్నాం తప్పకుండా చిరంజీవి గారు వస్తారు ఎందుకంటే ఆయన ప్రజల మనిషి ఆయన ఒక రాజకీయ నాయకుడు ఆయన ఒక సినీ నటుడు తెలుగు ఇండస్ట్రీకి పెద్ద నటుడు చిరంజీవి గారు మా బాధలు మా పోరాటాలు అన్ని అర్థం చేసుకొని ఆయన విశాఖ కోటలకు వచ్చి మాకు నైదు మద్దతుగా ఉండి మా దీక్షలో పాల్గొని ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుపు చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ ఆయన మాకు ఈ రోజు ఇంత మద్దతు తెలపడం మాకు నైతికంగా కొన్నంత అండగొందని తెలియజే టీడీపీ గంటా శ్రీనివాసరావు తిరుపతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చర్చించారు సంబంధించి ఏంటి స్టేటస్ అంటే ఆయన కూడా స్వయంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక రిటర్న్ ఆన్సర్ విజయసాయిరెడ్డి గారికి ఇచ్చారు దీన్ని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నా అని చెప్పారు ఇవటమే కాకుండా పోస్కో సంస్థ ఏదైతే ఉందో పోస్కో సంస్థ సంబంధించి ఏ విధంగా ఒప్పందం చేసుకున్నారు స్టేట్ గవర్నమెంట్కి వచ్చి వాళ్ళు ఎన్నిసార్లు కలిశారు డేట్లతో సహా ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత బడ్జెట్ స్పీచ్ వచ్చింది మనకి బడ్జెట్ స్పీచ్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆమె కూడా స్వయంగా స్పష్టంగా చెప్పడం జరిగింది మా డిజనరేషన్ పాలసీ ద్వారా దాదాపు 175,000 కోట్లు మేము మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ సేకరించాలనుకుంటున్నాం అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందని కూడా చెప్పడం జరిగింది తెలంగాణ నుంచి ఒక కీలకమైన మంత్రి కేటీఆర్ గారు దీని మీద స్పందించటం ఇట్లా విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అవసరం వస్తే స్వయంగా నేను ఉద్యమంలో పాల్గొంటాను ప్రత్యక్షంగా అని చెప్పని ఆయన చెప్పటం ఆయన చెప్పిన కొద్దిసేపటి తర్వాత ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఒక ట్వీట్ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తనకున్న అనుబంధం గుర్తు చేసుకుంటూ ఉక్కు సంకల్పంతో దీన్ని కాపాడుకుందామని చెప్పని చిరంజీవి గారు ట్వీట్ చేయటం ఆ కొద్దిసేపటికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎంపీగా ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకులు చాలా అనుభవం నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి గారు ఆయన కూడా బీజేపీ ఎంపీ ఉండి కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇట్లా అమ్మేయటం కరెక్ట్ కాదని చెప్పని ఆయన కూడా దీనికి మద్దతుగా ట్వీట్ చేయడం జరిగింది మొన్న నిర్మలా సీతారామన్ గారు అధికార పార్టీ ఎంపీలు వైజాగ్ ఎంపీ అలాగే అరకు ఎంపీ ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్లో స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు దాంట్లో ఒకసారి మీకు అది కూడా నేను చదివి వినిపిస్తాను ఆన్సరు దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది 100% ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ది ఒక ముగిసిన అధ్యాయం అది అయిపోతాం అయిపోయింది దాన్ని వేరేక చర్చ లేదు నో క్వశ్చన్ ఆఫ్ లుకింగ్ బ్యాక్ అని చెప్తూ ద స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఈక్విటీ ఇన్ ఆర్ఐఎన్ఎల్ అని చెప్పారు ఇది వాస్తవం స్టేట్ గవర్నమెంట్కి ఇందులో ఈక్విటీ ఏమీ లేదు కానీ ఆ తర్వాత హౌఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ ఇక్కడ స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు అధికార పార్టీ ఎంపీలు ఎవరైతే వైజాగ్ ఎంపీ సత్యనారాయణ గారు అరకు ఎంపీ మాధవి గారు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఒక రిటర్న్ ఆన్సర్ మొన్న ఆమె ఇచ్చింది దీంట్లో క్లియర్గా స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ స్టేట్ గవర్నమెంట్తో కన్సల్ట్ చేస్తూ ఉన్నాము ఎప్పటికప్పుడు వాళ్ళతో కన్సల్ట్ చేశాము అని చెప్పని చెప్పిన తర్వాత ఇక్కడ ప్రధానంగా ఈరోజు బాధ్యత ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి గారిపై ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు మిత్రపక్షంగా ఆయన మీద ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గురుడు గారు నేరుగా ఈ ఉద్యమంలో పాల్గొంటే ఒకరోజు రెండు రోజులు వచ్చి ఇక్కడ స్టీల్ ప్లాంట్ ధర్నాలో ఆయన స్వయంగా కూర్చుంటే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన్ని కూడా అందులో పాల్గొనమని చెప్పని కోరుకుంటూ మరి మీ ద్వారా ఈ తిరుపతి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీతో మాట్లాడి మీ ద్వారా కూడా నష్టాలు వస్తున్నాయని ఒకే ఒక చిన్న సాగుతోటి కేంద్ర ప్రభుత్వం దాన్ని 100% ప్రైవేటైజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం వెలువడిన వెంటనే మరి విశాఖ ప్రజలందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున స్పందించారు మనం చూసాం ఇలాగ ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు నిరసన తెలియజేసి చూసాం మరి నేను కూడా ఒక విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా ఎందుకంటే విశాఖపట్నంకి ఒక స్టూడెంట్ లీడర్గా 1982లో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే చదువుకున్న తర్వాత అక్కడే వ్యాపారంలో స్థిరపడి మరి ప్రజాప్రతినిధిగా 1999లో మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఆ తర్వాత 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా
రెండు సార్లు మంత్రిగా కంబైన్డ్ రేషన్ కోసారి కొత్త రేషన్ కోసారి మంత్రిగా చేసే అవకాశం ఒక గుర్తింపు గౌరవం కూడా విశాఖ తల్లి ద్వారా నాకు దక్కింది అంటే ఈ రోజు నాకున్న గౌరవం గాని గుర్తింపు గాని ఆ తల్లిచింది అటువంటి విశాఖ తల్లికి అన్యాయం జరుగుతూ ఉంది విశాఖ గుండె చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఒక ప్రైవేటైజ్డ్ అయిపోతా ఉంది రేపటి నుంచి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ప్రభుత్వ రంగం కాదు ఒక ప్రైవేట్ వ్యక్తిది లేదా ఒక కార్పొరేట్ సంస్థది అనే ఆలోచన ఎట్లా ఉందంటే మన శరీరంలో ఏదైనా ఒక పార్ట్ వేరైతే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ అందరికి కూడా ఏర్పడతా ఉంది ఆ నేపథ్యంలో తక్షణమే ఈ విశాఖ తల్లి ద్వారా వచ్చిన ఈ పదవి త్యాగం చేసైనా సరే ఆ తల్లిని కాపాడుకోవాలి ఆ తల్లి రుణం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఆ రోజు రాజీనామా చేయటం చేసిన రాజీనామాను కూడా కొంతమంది రాజకీయం చెప్పారు అంటే ఇదేదో సరైన రాజీనామా కాదు రాజకీయ లబ్ధి కోసం రాజీనామా లేకపోతే ఉత్తుక్తి రాజీనామా రకరకాలు చెప్పారు మళ్ళీ చెప్పాను నేను మీకు ఎలాంటి ఫార్మేట్లో కావాలో పులి స్టాప్ కామా కూడా తేడా లేకుండా ఇవ్వండి అది నేను ఇస్తా అని చెప్పాను మళ్ళీ ఆ పరిరక్షణ కమిటీ ఏదైతే ఉందో ఉక్కు పరిరక్షణ కమిటీ వాళ్ళ సమక్షంలో మళ్ళీ వాళ్ళకు కావాల్సిన రీతిలో మళ్ళీ రాసి ఇవ్వడం జరిగింది స్పీకర్కి స్వయంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం మీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే మళ్ళీ ఆ లేఖలు కూడా పంపించాను స్పీకర్ గారు మాట్లాడారు ఇట్లా మీ లేఖ అనేది మీరు ఏంటి సీరియస్గా ఉన్నారంటే చాలా సీరియస్గా ఉన్నాను తప్పకుండా దాన్ని ఆమోదించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ ప్రధానంగా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ కాకూడదు 100% గవర్నమెంట్లో ఉండాలి అని అటు అధికార ప్రతిపక్ష మిగతా వామపక్ష పార్టీలు అందరూ కూడా దీన్ని కావాలని కోరుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారు స్వయంగా లేఖలు రాశారు అంతకుముందు ఒక లేఖ రాశారు మళ్ళీ మొన్న ఒక లేఖ రాశారు ఈ రెండు లేఖల్లో కూడా ఆ స్టీల్ ప్లాంట్ ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఆయన కూడా స్వయంగా చెప్పడం జరిగింది ప్రతి లేఖలో కూడా స్టీల్ ప్లాంట్ ఎలా ఏర్పడింది దాని యొక్క అవసరం ఏంటి దాన్ని ఎందుకు ప్రైవేటైజ్ కాకుండా ఉంచాలి ఇవన్నీ కూడా ఆయన లేఖలో స్పష్టంగా చెప్పారు ఇది లేటెస్ట్గా మొన్న రాసిన లేఖ ఆయన మన 9వ తారీఖు రాసిన లేఖ ఈ లేఖలో అయితే ఆల్ పార్టీ లీడర్స్ని తీసుకొని వస్తాను అలాగే ట్రేడ్ యూనియన్స్ తీసుకొని వస్తాను మాకు సమయం ఉందని చెప్పని ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఈ లేఖలో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న ప్లాంట్ ఇది ఇది ఆత్మగౌరవానికి ప్రతీక దీన్ని ఎట్టి ప్రశ్నలు కూడా కాపాడుకోవాలి మేము దీనికి కొన్ని ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అని చెప్పని కూడా చెప్పడం జరిగింది అలాగే ఆయనతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా లేఖ రాశారు ఆయన కూడా సేమ్ ఏదైతే ప్లాంట్ ఎలా ఏర్పడింది దాని యొక్క ప్రాధాన్యత ఏంటి దానికి ఏమేం చేస్తామని కూడా ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు లేఖ ఆయన కూడా లేఖ రాశారు ఇక వామపక్షాలు అయితే వాళ్ళు పోరాటంలో ప్రత్యక్షంగా రోజు పాల్గొంటా ఉన్నారు అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆయనే స్వయంగా ఢిల్లీ వెళ్ళి నాయకులు కలిసి ఈ ప్లాంట్ విషయం ఆయన మాట్లాడారు వీటన్నిటికంటే భిన్నంగా ఏదైతే కేంద్రంలో అధికారం ఉందో భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే ముందు ఇక్కడ ఏమీ జరగలేదు ఒక చిన్న ట్వీటు ఏమీ లేదానికి ఎందుకు ఇంత రాజతంత్రం చేస్తూ ఉన్నారు అని రకరకాలుగా వాళ్ళు రాజకీయ విమర్శలు చేయడం జరిగింది మనం చూసాం దీంట్లో ఏదో చిన్న ట్వీట్ కాదు చాలా సిస్టమేటిక్గా స్ట్రాటజిక్గా వాళ్ళు ఎలా చేయాలో అన్నీ కూడా చేస్తూ వచ్చారు ముందు ఏదైతే డిజన్వెస్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీ దీపం సెక్రటరీ పాండే ఉన్నారో ఆయన ఫస్ట్ ఆయన ట్వీట్ చేశారు గవర్నమెంట్ పాలసీ ఇది మేము ఇట్లా ప్రైవేటైజ్ చేయబోతా ఉన్నామని చెప్పాను అలాగే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు క్లియర్ చేసి వాళ్ళు కూడా ప్రైవేటైజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఠాకూర్ గారు ఎవరైతే ఎంబోఎస్ ఉన్నారో ఆయన మన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పడం జరిగింది మేము దీన్ని ప్రైవేటైజ్ చేస్తున్నామని చెప్పాను అంతకుముందు విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో క్వశ్చన్ అడిగారు ధర్మేంద్ర ప్రధాన్ గారికి స్టీల్ మినిస్టర్ గారికి ఇట్లా ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏంటి స్టేటస్ అంటే ఆయన కూడా స్వయంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక రిటర్న్ ఆన్సర్ విజయసాయిరెడ్డి గారికి ఇచ్చారు దీన్ని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నా అని చెప్పి ఇవ్వటమే కాకుండా పోస్కో సంస్థ ఏదైతే ఉందో ఆ పోస్కో సంస్థ సంబంధించి ఏ విధంగా ఒప్పందం చేసుకున్నారు
స్టేట్ గవర్నమెంట్ కు వచ్చే వాళ్ళు ఎన్నిసార్లు కలిశారు డేట్లు సహా ఆయన చెప్పడం ఆ తర్వాత బడ్జెట్ స్పీచ్ వచ్చింది మనకి బడ్జెట్ స్పీచ్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆమె కూడా స్వయంగా స్పష్టంగా చెప్పడం జరిగింది మా రిజర్వేషన్ పాలసీ ద్వారా దాదాపు 175,000 కోట్లు మేము మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ సేకరించాలనుకుంటున్నాం అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందని కూడా చెప్పడం జరిగింది అంటే ఒక సిస్టమేటిక్గా ఎవరైతే దీనికి కన్సర్న్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తా వచ్చారు దీనికి పరాకాష్ట ఏంటంటే మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఒక వెబినార్ దాంట్లో అడ్రస్ చేస్తూ అన్నీ కూడా అమ్మేస్తున్నాము ఇది గవర్నమెంట్ పాలసీ ఏదో ఒక 4 స్ట్రాటజిక్ సెక్టర్స్ డిఫెన్సు స్పేసు ఇలాంటివి తప్పిస్తే మిగతా అన్నీ కూడా మేము అమ్మేచేస్తున్నాము గవర్నమెంట్ యొక్క పాలసీ బిజినెస్ చేయడం కాదు అని చెప్పి పిఎం స్వయంగా ఆయన చెప్పడం జరిగింది ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇది రాద్దాంతం చేస్తామన్నారు ఊరికే ఏమీ లేని దానికే హడావడి చేస్తున్నారని చెప్పి మాట్లాడితే ఇది చాలా బాధాకరం ఇప్పటికైనా సరే ఇక్కడ పార్టీలు అన్నీ కూడా పక్కన పెట్టి అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన ఒక హిస్టారికల్ నెసిటీ ఉంది ఇప్పటికే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఏదైతే యూనియన్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఒక పరిరక్షణ కమిటీ కింద ఏర్పాటయ్యి వాళ్ళు నిన్న కాక మొన్న ఒక స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు ఈ స్ట్రైక్ నోటీస్లో వాళ్ళు స్పష్టంగా కొన్ని పాయింట్లు చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పుడు దాకా జరిగిన పరిణామాలు ఏమైనా ఉన్నాయో వాటన్నిటి మీద ఆలోచించి వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారు ఇందులో ప్రైవేటైజేషన్ సంబంధించి కొద్ది ప్రాసెస్ ఇంటర్ సెక్రటేరియట్ గ్రూప్ ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు ఎలా బిడ్డింగ్ ప్రాసెస్ చేయాలని దాన్ని వెంటనే రద్దు చేయాలని అలాగే పోస్కోతో ఎంఐయు ఏదైతే ఉందో దాన్ని ఒకటి రద్దు చేయమని చెప్పని అలాగే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించిన భూమి హెచ్పి కాలనీ దగ్గర హౌసింగ్ బోర్డు నగరంలో అప్పుడు వాళ్ళు క్వార్టర్స్ కోసం అని చెప్పి ఒక 29 ఎకర్స్ భూమి ఉంది దాదాపు ఒక 1500 కోట్ల రూపాయలు వాల్యూ చేసే భూమి దాన్ని ఎన్బిసిసి తోటి ఒక ఒప్పందం చేసుకున్నారు కమర్షియల్ డెవలప్ చేయడానికి దాన్ని రద్దు చేయమని చెప్పి ఇట్లాగా మొత్తం వేరియస్ పాయింట్స్ పెట్టి మేము ఈ రోజు నుంచి ఎనీ టైం మేము స్ట్రైక్కి వెళ్ళే అవకాశం ఉంది దీన్ని మీకు నోటీస్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు ఇక్కడ ఒకటే నేను మీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే అక్కడ నిర్ణయం తీసుకున్న పెద్దలకు కోరుతా ఉన్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఇండస్ట్రీగా మీరేదో గవర్నమెంట్ పాలసీ కింద పెట్టుకున్నారు గవర్నమెంట్ ఈరోజు మొత్తం కూడా ఓవరాల్గా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ పాలసీ మీద వెళ్తూ ఉన్నాం అనేక ఇండస్ట్రీస్ ప్రైవేటైజ్ చేసుకుంటా ఉన్నాం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేవలం ఒక ఇండస్ట్రీగా చూడొద్దని చెప్పని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక పోరాటాల ద్వారా 32 మంది ప్రాణత్యాగాల ద్వారా ఒక ప్రజా ఉద్యమం ద్వారా సాధించుకున్న ఒక పరిశ్రమ ఇది ఇది తెలుగువాడి గుడ్డి చప్పుడు ఎందుకంటున్నామంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా విశాఖపట్నం అనేది ఒక స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉంది విశాఖపట్నమే కాదు ఈరోజు మనం ప్రత్యేకంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పక్కన తమిళనాడు రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో ఎంతోమంది స్టీల్ ప్లాంట్ సంబంధించి ఒక ఇండైరెక్ట్గా అనుబంధం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆ రోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ స్థాపించాలంటే 66 మంది శాసనసభ్యులు రాజీనామా చేయటం అలాగే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇతర ఎంపీలు దాదాపు 9 మంది రాజీనామాలు చేయటం అంతేకాకుండా పార్లమెంట్లో చర్చకు వస్తే సౌత్ ఇండియాలో ఉన్న అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేశారు మళ్ళీ అలాంటి నేపథ్యం ఇది సౌత్ ఇండియాకు సంబంధించిన ఒక అంశంగా తయారే అవకాశం కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే నిన్నగా మొన్న తెలంగాణ నుంచి ఒక కీలకమైన మంత్రి కేటీఆర్ గారు దీని మీద స్పందించటం ఇట్లా విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అవసరం వస్తే స్వయంగా నేను ఉద్యమంలో పాల్గొంటాను ప్రత్యక్షంగా అని చెప్పని ఆయన చెప్పడం ఆయన చెప్పిన కొద్దిసేపటి తర్వాత ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఒక ట్వీట్ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తనకున్న అనుబంధం గుర్తు చేసుకుంటూ ఉక్కు సంకల్పంతో దీన్ని కాపాడుకుందామని చెప్పని చిరంజీవి గారు ట్వీట్ చేయటం ఆ కొద్దిసేపటికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎంపీగా ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు చాలా అనుభవం నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి గారు ఆయన కూడా బీజేపీ ఎంపీ అయ్యి కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని తప్పడుతూ ఇట్లా అమ్మేయటం కరెక్ట్ కాదని చెప్పని ఆయన కూడా దీనికి మద్దతుగా ట్వీట్ చేయడం జరిగింది
అంటే ఎందుకు ఇలాంటి పార్టీలు లేకపోతే ప్రాంతాలు ఇటన్నిటికీ అత్యధికంగా అందరూ స్పందిస్తున్నారంటే ఢిల్లీలో ఉన్న పెద్దల వైఖరి ఆయన అనురాగ్ ఠాకూర్ మినిస్టర్ గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ మొన్న సమాధానం చెప్పారు దీన్ని అమ్మేస్తాం అమ్మకడ కోరకపోతే మూసేస్తాం అని చెప్పారు అంటే ఒక బాధ్యత రాహిత్యంగా ఒక బాధ్యత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఇటువంటి రెస్పాన్స్ ఈరోజు అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తిరిగి పోరాటానికి వస్తా ఉన్నాం మొన్న నిర్మలా సీతారామన్ గారు అధికార పార్టీ ఎంపీలు వైజాగ్ ఎంపీ అలాగే ఆరోగ్య ఎంపీ ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్లో స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు దాంట్లో ఒకసారి మీకు అది కూడా నేను చదివిపిస్తాను ఆన్సర్ దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది 100% ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అది ఒక ముగిసిన అధ్యాయం అది అయిపోయింది దాన్ని మీద ఇక చర్చలేదు లోకల్ ఆఫ్ లుకింగ్ అని చెప్తూ ద స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఈక్విటీ ఇన్ ఆర్ఐఎన్ఎల్ అని చెప్పాను ఇది వాస్తవం స్టేట్ గవర్నమెంట్కి ఇందులో ఈక్విటీ ఏమీ లేదు కానీ ఆ తర్వాత హౌఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ ఇక్కడ స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు అధికార పార్టీ ఎంపీలు ఎవరైతే వైజాగ్ ఎంపీ సత్యనారాయణ గారు ఆరోగ్య ఎంపీ మాధవి గారు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఒక రిటర్న్ ఆన్సర్ మొన్న ఆమె ఇచ్చింది దీంట్లో క్లియర్గా స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ స్టేట్ గవర్నమెంట్తో కన్సల్ట్ చేస్తూ ఉన్నాము ఎప్పటికప్పుడు వాళ్ళతో కన్సల్ట్ చేశాము అని చెప్పని చెప్పిన తర్వాత ఇక్కడ ప్రధానంగా ఈరోజు బాధ్యత ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి గారి పైన ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తాయి పోరాటాలు చేస్తాయి ఉద్యమాల్లో పాల్గొంటాయి కానీ ప్రధానమంత్రి గారిని కలిసి దీని యొక్క ప్రాధాన్యత చెప్పి ఇవన్నీ చేయాల్సిన అవకాశం ఒక ముఖ్యమంత్రి గారికి ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి 4 సార్లు ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చింది నేరుగా కలిసే అవకాశం రాకపోయినప్పుడు కూడా మొన్న నీతి ఆయోగ్ సమావేశం అయింది నీతి ఆయోగ్ సమావేశం తర్వాత మొన్న మ్యారిటైమ్ సమ్మిట్ అందులో పిఎం గారు ఇనాగ్రేట్ చేసిన దాంట్లో సీఎం గారు పాల్గొన్నారు ఇటువంటి ఆపర్చునిటీస్ ఆయనకి ఆ సమ్మిట్స్లో కానీ ఇట్లా పాల్గొని మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ అంశం కూడా ఎత్తుండొచ్చు సంభవం ఎందుకో ఆయన అది మాట్లాడలేదు ఇప్పటికైనా సరే దీనికి ఆయన బాధ్యత తీసుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటరీగా ఆయనే విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన ఒక విషయం క్లారిఫై చేశారు నేను సీనియర్ నాయకుడిని నాకు అనుభవం ఉంది అనే భేషజాలు నేను పోవట్లేదు ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి గారిని చొరవ తీసుకోమని చెప్పండి నేను కూడా ఇందులో పాల్గొంటాను నేను ముఖ్యమంత్రితో పాటు నడుస్తానని చెప్పని ముఖ్యమంత్రి గారికి బాసటగా ఆయన చెప్పడం జరిగింది అంతేకాదు మా పార్టీ సంబంధించిన అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కూడా మనం మాట్లాడుతూ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజీనామాలు చేస్తారో ఆ రాజీనామాలతో ఖాళీ అయ్యే స్థానాల్లో మేము అభ్యర్థులు నిలబెట్టమని కూడా చెప్పడం జరిగింది ఒక ప్రతిపక్ష పార్టీగా అంత ముందుకొచ్చిన తర్వాత ఈరోజు అధికార పార్టీ మీద బాధ్యత మరింత పెరిగింది ఈరోజు పదవులు శాశ్వతం కాదు మరి ఆ పదవులు అసలు త్యాగం చేసినా సరే దీనికి మనం ముందుకొస్తే తప్పకుండా కేంద్రం దిగొస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఆ రోజు రాజీనామా చేసినప్పుడు నేను అందరినీ రాజీనామాలు చెప్పి నేను ఆ రోజు ఒత్తిడి చేయలేను ఎందుకంటే ఇంకా కొంచెం సమయం తీసుకొని మేము చేస్తాం మేము పోరాటం చేస్తాం లేకపోతే పాదయాత్ర చేస్తాం లేకపోతే ఇంకో రంగం మేము ఒత్తిడి తెస్తామని చెప్పి చెప్పినప్పుడు నేను కూడా కాంగున్నాను నిన్న కాదు మొన్న గౌతమ్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాజీనామా అనేది చివరి అస్త్రం మాకు చివరి అస్త్రంగా రాజీనామా వాడతామని చెప్పాను ఈరోజు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు మాట అన్నప్పుడు నేను ఒకటే కొరత ఉన్నాను ఈరోజు మీకు చివరి అస్త్రం సంధించే సమయం ఆసన్నమైంది ఈరోజు మెడకి ఉరితాడు బిగించేసేసి ఉరి తీయడానికి సిద్ధంగా రెడీగా ఉన్నారు ఎనీ మూమెంట్ ఆ నిర్ణయం అమలు చేస్తారు ఇప్పుడు కాకపోతే ఇంకా తర్వాత మనం పోరాటం చేసేదో లేకపోతే ఇంకోటి చేసే అవకాశం మనకు లేదు కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా అందరం కూడా రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు 175 మంది ఎమ్మెల్యేలు ఏదైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారో ప్రత్యేక హోదా అప్పుడు ఆయనే చెప్పారు ఆయన నోటి నుంచి మనందరం విన్నాం 25 మంది ఎంపీలు 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఢిల్లీ దిగి వస్తుంది కేంద్రం మన కాళ్ళ దగ్గరకు వస్తుంది మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అది పోరాటం అంటే చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పడమే కాదు వాళ్ళ ఎంపీలు ఆ రోజు రాజీనామా చేయించారు మరి అటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు కొంతమంది రాజీనామాలు ఎలా చేస్తాం రాజీనామాలు ఎందుకు రాజీనామా చేస్తే ఎలా పోరాటం చేస్తాం మనం ఎవరైనా కలవాలంటే మనకు పదవి కావాలి కదా అని మళ్ళీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తా ఉన్నారు
కాబట్టి మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను. ఈ రోజు అక్కడ నిర్ణయం అయిపోయింది. స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పారు, స్వయంగా ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో అనౌన్స్ చేశారు. మరోపక్క ఇంటర్ సెక్రటరియట్ గ్రూప్ ఆల్రెడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చి వాళ్ళు బిడ్డింగ్ ప్రాసెస్ చేస్తా ఉన్నారు. ఇంకో పక్క ఎన్బిసిస్ లాంటి వాటితో ఒక పార్టు ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా తాసారం చేయకుండా అందరూ కూడా ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని మన ఒత్తిడి తెస్తే తప్ప ఇది ఆగే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారు ఒకటే కోరుతా ఉన్నాను. ఆయన ఈ ప్రకటన వచ్చినటువంటి ఢిల్లీ వెళ్ళి కలిసి వచ్చారు, కానీ ఆ తర్వాత మళ్ళీ తనని మాట్లాడలేదు. ఆయనకున్న చరిష్మా వేరు. ఈరోజు మిత్రపక్షంగా ఆయన మీద ఎక్కువ బాధ్యత ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా నేరుగా ఈ ఉద్యమంలో పాల్గొంటే ఒకరోజు రెండు రోజులు వచ్చి ఇక్కడ స్టీల్ ప్లాంట్ జరుగుతున్న ధర్నాలో ఆయన స్వయంగా కూర్చుంటే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన్ని కూడా అందులో పాల్గొనమని చెప్పని కోరుకుంటూ, మరి మీ ద్వారా ఈ తిరుపతి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీతో మాట్లాడి మీ ద్వారా కూడా అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. ఏదైతే మనం రాజీనామాలు చేస్తామా లేదు ఇంకోటి చేస్తామా ఇంకోటి చేస్తామా, ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ ఏం చేసి ఈ ప్లాన్